ఉమ్మడి నిజామాబాద్లో మిషన్ భగీరథ సర్వే పూర్తయింది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కుళాయి ఉందా, నీరుస్తుందా అనే వివరాలతో అధికారులు సర్వే చేపట్టారు. అయితే మిషన్ భగీరథకు సంబంధించి పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ సర్వే సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ సర్వే పూర్తయింది. 258,580 గృహాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు దానికి మించే పూర్తి చేశారు. మొత్తానికి 274,784 ఇళ్లల్లో సర్వే పూర్తి చేశారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీలు, క్షేత్ర సహాయకులు సర్వేలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ కారణాల వల్ల ఇంకా 1.01 లక్షల గృహాల్లో సర్వే కాలేదు. కొందరు జీవనోపాధి కోసం వలస వెళ్లగా మరికొందరు కుళాయిలు పెట్టుకోలేదు. మొత్తానికి ఎన్ని ఇళ్లల్లో కుళాయిలు అవసరమో అధికారులు త్వరలో తేల్చనున్నారు. క్షేత్రస్థాయి సర్వే అనంతరం వివరాలను యాప్లో పొందుపరిచారు. 1-2 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈ మంచి వ్యవస్థ ఏర్పడుతుండే, ఇంటింటికి నల్ల తయారవుతుండే, ఫిల్టర్ వాటర్ కూడా సప్లై అవుతుండే. ఈ ఒక మిషన్ భగీరథ అనేది ఒక వాళ్ళ కమిషన్ కోసమే తప్ప మిషన్ భగీరథ అనేది ఒక ప్రజల కోసం చేయలేదు. దీని ద్వారా రోడ్ల వ్యవస్థ కూడా సీసీ రోడ్లు కానీ అన్నీ ధ్వంసం చేసి చాలా అధ్వానంగా తయారైనాయి. మురికిని నిలుస్తూ ఉన్నది. అక్కడ సీజనల్ వ్యాధులు, దోమలతో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ చేంజ్ అయినప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ చేసి వారికి చర్యన శిక్ష పడే విధంగా కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఒక బిగ్టీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. మిషన్ భగీరథ అనగానే చాలా ఆనందం వ్యక్తం చేశారు. అవి ఫిల్టర్ వాటర్ అనుకున్నారు, కానీ ఆ వాటర్ వచ్చాక తెలిసింది అవి ఫిల్టర్ వాటర్ కాదు, అవి అన్ని మురికి వాటర్ లాగా వస్తున్నాయి. ప్రజలు తాగి ఇబ్బంది పడుతున్నారు. ఆ మిషన్ భగీరథ పేరుతో 100,00,000 అవినీతి జరిగింది. వాటిని వెలుగులోకి తీసుకురావాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకటి కావాలి. త్వరగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు భావించినా క్షేత్రస్థాయి ఇబ్బందులతో కొంత ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. గృహ అవసరాలకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కుళాయిల లెక్కలే కాకుండా ఇతర అవసరాల కోసం ఏర్పాటు చేసిన వాటి వివరాలను యాప్లో నమోదు చేశారు. గ్రామాల్లో పాఠశాలలు, దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలకు భగీరథ కనెక్షన్స్ ఉన్నాయి. వీటిని యాప్లో నమోదు చేశారు సర్వే అధికారులు. అది మొత్తం అవినీతి పరంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఇంటికో నల్లాని పెట్టి ఒక్క ఇంటికాడ కూడా నీళ్లు తాగడానికి వీలు లేకుండా గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకొని ఈ అవినీతిని బయటపెట్టాలని మా గ్రామాల తరపు నుండి, ప్రజల తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో 530 పంచాయతీల పరిధిలో 116,811 కొత్త ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మిషన్ భగీరథ నీరు వస్తుందో లేదో అనే వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. దీనిని బట్టి భగీరథ నీరు ఇంకా ఎంత మేరకు అవసరమో అంచనా వేస్తారు. జిల్లాలో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు. తాజాగా కనెక్షన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరులో నిర్లక్ష్యం జరిగినట్లు, మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగనట్లు అధికారులు గుర్తించారు.